ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 16 చట్టాలను ఆమోదించి ప్రజా సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అభినందనలు తెలియజేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న వెంకటగిరి శాసనసభ్యులు నారాయణ రెడ్డి శాసనసభలో చేసిన చట్టాలు చారిత్రాత్మకమని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రెండు మూడు ప్రధానమైన అంశాలని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ అనేక విషయాలు శాసనసభలో జరిగినటువంటి కార్యక్రమాన్ని కల్పించినటువంటి విధానం, మంత్రులు చొరవ తీసుకొని చట్టాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి కలగబోయే మేలు విశదీకరించినటువంటి 10 చట్టాలపైన అధికార ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చర్చించినటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరికి ఈ చట్టాల పట్ల అవగాహన కల్పించే విధంగా ఉంది. దాదాపు 16 చట్టాలని 7 రోజుల శాసనసభ సమావేశాల్లో తీసుకొస్తే అందులో కొన్ని ప్రధానమైనటువంటి ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి వాటిల్లో దిశ చట్టం ఒకటి, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా దళితుల గిరిజనుల యొక్క ప్రయోజనాలకి భద్రతను కల్పించే విధంగా చట్టాలను తీసుకురావడం, మద్య నిషేధం, మద్యపానం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధానం అమలు తీరులో కొన్ని మార్పులు చేర్పులు, చట్టాన్ని మార్చేటువంటి క్రమం, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేటువంటి విధానం, అలాగే అమరావతి రాజధానిగా ఏర్పడినటువంటి దానిలో జరిగినటువంటి లోటుపాట్లు, వీటన్నిటి మీద సమగ్రమైన చర్చ జరిగింది శాసనసభ. బహుశా ఇంత చారిత్రాత్మకమైనటువంటి చట్టాలను చేయడం కానీ ఆ చట్టాలపైన అవగాహన కలిగే విధంగా పూర్తి స్థాయిలో సభలో సభ్యులు, ప్రభుత్వం నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఆ చర్చలో ప్రధాన భాగస్వాములై చర్చించడం కానీ ఇది మరి అనూహ్యమైనటువంటి విధానం. అంత ఎక్కువగా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజలకు మేలు కలగాలి, ఈ చట్టంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఇవాళ దిశ చట్టం ఉంది. ఇవాళ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిశితంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. మహిళలకు ఏ విధమైనటువంటి భద్రతని, మహిళలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు, వీటన్నిటిపైన తీసుకున్నటువంటి చట్టాన్ని ఎలా అమలు చేయబోతున్నారనే విషయంలో ఇవాళ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ చట్టం పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అంతటి మహిళల భద్రతకు